రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా తోటి వారికి కూడా షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి జూలై 20 తారీఖు. మనము జూలై 12వ తారీఖు అయితే మిరప విత్తనాలు చల్లుకున్నాము. ఈ రోజుకి మనకు మ్యాక్సిమం 8 రోజులు అయితే అయింది. మనము ఆ రోజుల్లో పట్టాలు తీసేసినాం. చాలా బాగుంది మిరప నారు, చాలా బాగా జర్మినేషన్ చాలా బాగా వచ్చింది. నేను క్లోజ్లో చూపిస్తాను. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి. సో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే మిరప నారు చనిపోకుండా వడలిపోయి చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వర్షం కంటిన్యూగా పడుతుంది కాబట్టి గ్యాప్ ఇవ్వకుండా రాత్రి పగలు మనకు వర్షం కంటిన్యూగా పడుతుంది కాబట్టి మనం ఏం స్ప్రే చేసుకోవాలి, తెగుళ్ళ మందు అయితే ఎక్కువగా స్ప్రే చేసుకోవాలి, అంటే ఎటువంటి తెగుళ్ళ మందులు స్ప్రే చేసుకోవాలి, మనకు ఈ ఫంగిసైడ్ అంటే మనకు విల్ట్ ప్రాబ్లం కానివ్వండి, బ్యాక్టీరియల్ డిసీజ్ కానివ్వండి, ఫంగల్ డిసీజ్ కానివ్వండి, ఇలాంటివి ఇప్పుడు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే రెగ్యులర్గా వర్షం పడుతుంది, మొక్క సూర్యరశ్మి ద్వారా సూర్యరశ్మిని గ్రహించే స్టేజ్లో లేదు కాబట్టి ఎండ అయితే రావట్లేదు కాబట్టి మనకు ఈ తెగుళ్ళ సమస్య ఎక్కువగా వస్తుంది. భూమి నుంచి పోషకాలు అప్టేక్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది మొక్కకి. సో ఆ విధమైనటువంటి ప్రాబ్లం ఇప్పుడు వస్తుంది ఉంటుంది కాబట్టి మనం ఏం స్ప్రే చేసుకోవాలి. సో మనము మిరప నారు చల్లుకున్నప్పుడు ఏమేసుకున్నాము, మన మిరప నారు వచ్చేసి ఇప్పుడు చాలా బ్రైట్నెస్గా చాలా బాగుంది, రెండాకుల మీద ఉంది, చాలా నీట్గా చాలా బ్రైట్నెస్గా ఉంది. చనిపోవడం అనేది 1% కూడా లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మిరప గింజలు వేసుకున్నప్పుడు మనం ఏం చల్లుకున్నాం అనేది మనం మాట్లాడుకున్నాము. సో దాన్ని మనం మిరప నాట్లు మన పొలంలో నాటడం కూడా మనం అప్లై చేసుకుంటాము. సో దాని గురించి మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ ఏంటంటే మిరప నారు చాలా బ్రైట్నెస్గా ఉంది, చాలా నీట్గా ఉంది. మనం ఇప్పటివరకు ఏమైతే స్ప్రే చేయలేదు ఎందుకంటే వర్షం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. వర్షం గ్యాప్ ఇస్తే ఈ కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ స్ప్రే చేద్దామని అనుకుంటున్నాను, బట్ మా వర్షం అయితే గ్యాప్ ఇవ్వకుండా స్ప్రే కొడుతుంది కాబట్టి స్ప్రే చేయడానికి అయితే వీలు లేదు. కానీ నారు మాత్రం చాలా బ్రైట్నెస్గా ఉంది, చాలా నీట్గా ఉంది, గ్రీనెస్గా రెండాకుల మీద ఉంది. నేను క్లోజర్లో చూపిస్తాను కదా చూడండి. సో మనము ఏం స్ప్రే చేసుకోవాలి అంటే ప్రజెంట్ ఇప్పుడు వర్షాలు కంటిన్యూ పడుతున్నాయి, ఏం స్ప్రే చేసుకోవాలనేది నేను చెప్తాను. మొదట వచ్చేసి నేను బ్లూ కాపర్ అయితే స్ప్రే చేయండి అని చెప్పాను. కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ అయితే తప్పకుండా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి స్ప్రే చేసుకోవాలి. వర్షాలు పడకపోతే దాన్ని జోలికి పోకూడదు, కానీ వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి మనకు వాతావరణానికి తగ్గట్టుగా మనం స్ప్రే అయితే చేసుకోవాలి. కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ అయితే తప్పకుండా స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే రెడోమిక్ గోల్డ్ అండి. మనకు కార్బన్ మ్యాంకోజం ఉంటుంది, అదేవిధంగా మెటలైజర్ కలిగి ఉంటుంది, కార్బన్డిజం ఉంటుంది, అదేవిధంగా మెటలైజర్తో కలిగి ఉంటుంది 4%. లేదు మనకు మెటలైజర్ కూడా మనకు సపరేట్గా టెక్నికల్ కలిగిన ప్రొడక్ట్ కూడా ఉంది. సో మెటలైజర్ కానివ్వండి, కార్బన్డిజం కానివ్వండి, మ్యాంకోజం కానివ్వండి, ఈ రెండు కాంబినేషన్ ఉన్నాయి కూడా స్ప్రే చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి స్ప్రింటర్లో మనకు కార్బన్డిజం మొంగ మ్యాంకోజం కలిగి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మనకు ఈ కాండం కుళ్ళు వేరు కుళ్ళుకి మనం ఇంకోటి వచ్చేసి ఏంటంటే రోకో టెక్నికల్ అండి, తైఫెంట్ మిథల్ కలిగి ఉంటుంది. సో అది కూడా స్ప్రే చేసుకోవాలి. సో ఆ విధంగా మనకు ఈ వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి ఈ తెగుళ్ళ సంబంధించి మనము ఈ బ్యాక్ టు బ్యాక్ 2-3 రోజుల గ్యాప్లో స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేసుకుంటే మనకు ఈ బ్యాక్టీరియల్ డిసైజ్ కానివ్వండి, తెగుళ్ళ సమస్య, విల్ట్ ప్రాబ్లం కానివ్వండి, ఇవి రాకుండా అయితే మనం కాపాడుకోవచ్చు. వీటితో పాటు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు పురుగు సమస్య ఉన్నట్లయితే మనము ఎంఎంఎక్టిన్ బెంజేట్ స్ప్రే చేయమని చెప్పడం జరిగింది. 5% ఎల్సి ఫార్ములేషన్ గ్రాన్యూల్స్ ఫార్ములేషన్లో ఉంటుంది. సో మనము ఎంఎంఎక్టిన్ బెంజేట్ స్ప్రే చేసుకోవాలి. పురుగు మనకు పచ్చ కనబడతా ఉంటే మనకు కనబడదు, అవి చేసే డ్యామేజ్ చేసిన తర్వాత మనకు కనబడుతుంది వాటి యొక్క రిజల్ట్ అనేది. సో ఏంటంటే మనకు అవి మబ్బులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పురుగు మందులు కూడా స్ప్రే చేసుకోమని చెప్పాను. హెవీగా ఉంటే మాత్రం కొరాజిన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఆ విధంగా మనకు పురుగు మందులు అయితే స్ప్రే చేసుకోవాలి. దాంతోపాటు ఇంకోటి వచ్చేసి ఏంటంటే G5 స్ప్రే చేసుకోవాలని చెప్పాను. మనకు మొక్కలు కావాల్సిన పోషకాలు అందులో కలిగి ఉంటాయి, 5 రకాల పోషకాలు కలిగి ఉంటాయి. మనకు అమైనో యాసిడ్ కానివ్వండి, సీవీడ్ కానివ్వండి, హ్యూమిక్ యాసిడ్ కానివ్వండి, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ కానివ్వండి, రూట్ రాట్ ప్రివెంటర్ కానీ, అంటే మొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి, భూమి నుంచి పోషకాలు గ్రహించే విధంగా మొక్కని తయారు చేయడానికి, అదేవిధంగా మనకు అందులో మనకు హ్యూమిక్ యాసిడ్ కలగడం వల్ల ఏంటంటే మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు నేల నుంచి మొక్క గ్రహించే విధంగా చేస్తుంది. ఆ విధంగా వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి, మొక్కకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందే విధంగా అయితే మనకు G5 అయితే చాలా ఎక్స్ట్రాగా తోడ్పడుతుంది కాబట్టి తప్పకుండా G5 కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకు స్ప్రే చేసుకున్నట్లయితే మన మిరప నారు అనేది చాలా జర్మినేషన్ చాలా బాగా వస్తుంది, మనం తెచ్చిన సీడ్ మనకు సరిపోతుంది. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి మంచి సీడ్ తీసుకున్నాము, వైరస్ని తట్టుకోవాలి, తెగులను తట్టుకోవాలని చెప్పేసి మనం మంచి మంచి సీడ్ అయితే తీసుకున్నాము. సో వాటిని కాపాడుకునే బాధ్యత ఇప్పుడు మనది కాబట్టి, ఈ వర్షం టైంలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటిని కాపాడుకునే బాధ్యత మంది కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం వర్షం గ్యాప్ ఇచ్చినా కానీ దానికి సంబంధించి మందులు అయితే స్ప్రే చేసుకుంది తప్పకుండా. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు నారు శాతం బాగా వచ్చే విధంగా అయితే మనం చూసుకోగలుగుతాము.
నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మడవలు ఉన్నాయి కదా, సో మడవలో పడ్డ నీరు కిందికి వెళ్ళిపోవాలి. ఎప్పటికప్పుడు కిందికి వెళ్ళిపోయే విధంగా మనం ఆల్రెడీ నేను చూపించాను, కిందికి వెళ్ళిపోయే విధంగా మనం అయితే కింద వాటర్ అనేది స్టోర్ అవ్వకుండా కిందికి వెళ్ళిపోయే విధంగా చూసుకోవాలి. మనం పడ్డ వర్షము, వర్షం పడ్డ నీళ్లు లోపల ఇంకకూడదు, పైనుంచి కిందికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా మనం ఏటవాలుగా చేసుకోవాలి మడవల్ని, అది ముందే చెప్పాను నేను. సో ఆ విధంగా చూసుకోవాలి. మన మిరపనాలు చూడ ఎక్కడైనా వాటర్ కనిపిస్తున్నాయి మీకు చూడండి ఒకసారి, ఎప్పటికప్పుడు కిందికి వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా చూసుకోవాలి ప్రతి ఒక్క రైతులు, వాటర్ అనేది ఇంకకూడదు. ఆ విధంగా ఇంకితేనే మనకు ఈ విల్ట్ ప్రాబ్లము, తెగుళ్ళ సమస్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది రైతులు ఏంటంటే ఇప్పుడు తెగుళ్ళ సంబంధించి మందులు ఎక్కువగా స్ప్రే చేయమని చెప్తున్నారు కదా. సో మనము గతంలో అంటే మనం ఒక 2-3 సంవత్సరాల కిందట అసలు తెగుళ్ళ మందులు అసలు వాడేది కాదు. కానీ ఇప్పుడు విపరీతంగా తెగుళ్ళ మందులు ఎక్కువ స్ప్రే చేయమని చెప్తున్నారు ఎందుకన్నా అని మీరు డౌట్ ఒక అడిగారు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో ఏంటంటే మనకు పశువుల ఎరువు ఎక్కువగా వాడేది పొలాల్లో. సంవత్సరం ప్రతి సంవత్సరం వాడేది చాలామంది రైతులు. ఒక కొంతమంది రైతులు అంటే ఇయర్ బై ఇయర్ అంటే ఒక సంవత్సరం వేసి ఒక సంవత్సరం ఆపేసి అట్లా ఆ విధంగా పశువుల ఎరువు ప్రతి సంవత్సరం వేసుకునేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతులు ఫెర్టిలైజర్ ఎక్కువ వాడుతున్నారు, కెమికల్ ఎక్కువ స్ప్రే చేస్తున్నారు, ఎక్కువ ఫెర్టిలైజర్ వాడుతున్నారు, రసాయన ఎరువులు. సో వాటి వల్ల ఏంటంటే మనకు భూమి యొక్క సారం తగ్గిపోతుంది, భూమిలో బలం లేదు, భూమి సారం తగ్గిపోతుంది. మనకు సారవంతమైన నేల ఉంటే మనకు దిగుబడి మంచిగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అటువంటి సారవంతమైన నేలలు ఇప్పుడు లేవు కాబట్టి పూర్తిగా కెమికల్తో ఎవాపరేట్ అయి ఉంది కాబట్టి మనకు మొక్క బలంగా ఎదగడం లేదు, తెగుళ్ళ సమస్య అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫంగిసైడ్ అనేది ఎక్కువగా స్ప్రే చేయమని చెప్పేది, అర్థమైందండి. సో ఆ విధంగా స్ప్రే చేసుకుంటేనే మనకు మొక్కని కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా దాంతోపాటు మనము మొక్కకు కావాల్సిన సేంద్రియ పోషకాలు స్ప్రే చేయడం కానివ్వండి, కింద వేసుకోవడం కానివ్వండి, అలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థితి వచ్చేసింది కాబట్టి దానికి తగ్గట్టుగా మనకు సేంద్రియ ఎరువులు చాలా బ్రహ్మాండంగా తయారవుతున్నాయి. కాబట్టి వాటిని వేసుకుంటే మనకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. సో అవి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మొక్కకి బ్యాక్టీరియల్ డిసీజ్ అని, ఫంగల్ డిసీజ్ అని, విల్ట్ అని చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన వాతావరణం, అదేవిధంగా మన నేల కూడా దాని ఆ విధంగా తయారైపోయింది. ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు, రసాయన ఎరువులు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి నేల కూడా ఆ విధంగా దెబ్బతిన్నది. కాబట్టి దాని తగ్గట్టుగా మనం స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా మనం ఎట్లా బతుకుతున్నామో మొక్క కూడా అదేవిధంగా బతుకుతాయి. మనము జ్వరానికి ఒక టాబ్లెట్ వేసుకుంటాము, హెడ్ఏక్కి ఒక టాబ్లెట్ వేసుకుంటాము, కడుపులో నొప్పి పెడితే ఇంకో టాబ్లెట్ వేసుకుంటాము, లేదు ఫీవర్ వస్తే ఇంకో టాబ్లెట్ వేసుకుంటాము. సో మన టాబ్లెట్తో తగ్గకపోతే ఏంటంటే మనము ఆర్ఎంబి డాక్టర్ దగ్గర సూది తెప్పించుకోవడానికి, అదేవిధంగా ఇంకా నీరసం ఉంటే వాళ్ళు గ్లూకోజ్ బాటిల్ కూడా ఎక్కిస్తారు, ఆ విధంగా ఉంటుంది. లేదు ఇక్కడ కూడా తగ్గకపోతే మనం హెవీగా అయితే ప్రాబ్లం హెవీ అయితే ఇక్కడ హాస్పిటల్ పోతాం, అక్కడ అడ్మిట్ అవుతాం. సో ఆ విధంగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఇక్కడ మొక్క కూడా అదేవిధంగా వస్తుంది. ఫంగల్ డిసీజ్ అని, విల్ట్ అని, అదేవిధంగా బ్యాక్టీరియల్ డిసీజ్ అని, ఈ తెగుళ్ళ సమస్యకి మనం దేనికి దానికి ఒక మందులు ఉన్నాయి. సో వాటిని సరైన టైంలో వాటిని గుర్తించి స్ప్రే చేసుకున్నట్లయితే దాన్ని క్యూర్ చేయగలుగుతాం. సో చాలామంది రైతులు ఏంటంటే ఆ విధంగా దాన్ని గుర్తించకపోవడము, దానికి తగ్గట్టుగా కాంబినేషన్ ఇవ్వకపోవడం వల్ల మనకు ఆ డిసీజ్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. సో దానికి తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు మందులు అయితే చెప్తూ ఉంటాము. మరియు కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే మీకు ఆ ప్రాబ్లం ఉంది, సో దానికి తగ్గట్టుగా నేను వీడియో చేస్తాను. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని కామెంట్ చేయండి, లేకుంటే నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు నా నెంబర్కి. సో ఆ విధంగా చేస్తే దానికి తగ్గట్టుగా నేను రిప్లై కూడా ఇస్తాను. సో తప్పకుండా మిరప పంటలో మంచి దిగుబడి రావడానికి, అదేవిధంగా మనకు ఏ టైంలో ఏమేమి స్ప్రే చేసుకోవాలి. నేను మాత్రం 80-90% నేను సేంద్రియ ఎరువులే వాడి నేను వ్యవసాయం అయితే సాగు చేస్తున్నాను. ఈ సంవత్సరం నేను కూడా రసాయన ఎరువులు వాడాను. సో వాటి గురించి నాకు పూర్తి అవగాహన వచ్చేసింది. సో దానికి భిన్నంగా నేను ఇప్పుడు సేంద్రియ ఎరువులే ఎక్కువగా వాడి వ్యవసాయం అయితే సాగు చేస్తున్నాను. ఇప్పుడు రసాయనిక ఎరువులు ఎక్కువ వాడడం వల్ల కూడా మనకు మన పొలంలో గడ్డి శాతం కూడా ఎక్కువ పెరిగిపోతుందండి. మనకు గడ్డి బాగా పెరిగిపోతుంది, అది ప్రధానమైన సమస్యగా మారిపోయింది. వరి పొలంలో కానివ్వండి, మనం చిలకలో కానివ్వండి, విపరీతమైన గడ్డి పెరుగుతుంది. దా కలుపు చేయడానికి ఎక్కువ కూలర్ పడుతుంది. ఆ విధమైన పరిస్థితి ఉంది. అది రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వలన ఎందుకో అయితే అర్థం కావట్లేదు, కానీ గడ్డి మాత్రం విపరీతంగా అయితే పెరుగుతుంది వరి పొలంలో కావచ్చు, మన చిలకలో కావచ్చు. సో మనం ఏదైతే ఇప్పుడు గడ్డి ఉందో ఆ గడ్డిని కూడా గింజలతో సహా అవి మురిగే విధంగా మనకు ఎరువులు వచ్చేసినాయి. సో అవి ఏంటో కూడా చెప్తాను. మనం పొలంలో కూడా చల్లుకోవచ్చు, వరి పొలంలో మనం దున్నేసిన తర్వాత చల్లుకొని ఒక వారం రోజులు ఉంచితే పూర్తిగా మొత్తము
ఏదైతే ఆ గడ్డి ఉందో ఆ గడ్డి యొక్క గింజలు ఉంటాయి కదా, ఆ గింజలతో సహా ఇప్పుడు ఇది ఉంది వైర్ బామ. సో వీటి యొక్క గింజలు పడ్డాయి అనుకో, అవి అక్కడ మొలిచేస్తూనే ఉంటాయి. కానీ ఆ విధంగా కాకుండా ఈ గింజలు కూడా మురిగే విధంగా మనకు ఎరువులు అయితే వచ్చేసినాయి. సో వాటి గురించి నేను తర్వాత మీకు వీడియో చేస్తాను. సో దేనికి ప్రతి దానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటికి తగ్గట్టుగా మనము స్ప్రే చేసుకోవడము వేసుకోవడం జరిగితే మనం తప్పకుండా వాటిని క్యూర్ చేయగలుగుతాం. సో ఆ విధంగా మీరు ప్రతిదీ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా తోటి వారికి కూడా షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే తోటి వారికి కూడా వీడియో రీచ్ అవుతుంది, నాకు కూడా ఎంతో సపోర్టింగ్ ఉంటుంది. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఎప్పుడు నేను ఉంటాను. మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు నాకు కామెంట్ చేస్తే వాటికి తగ్గట్టుగా నేను కూడా వీడియోలు చేస్తాను. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిరపనారు మీద తప్పకుండా మీరైతే నేను చెప్పిన విధంగా కాపర్ ఆక్సి క్లోరైడ్, రిడోమి గోల్డ్, అదేవిధంగా మనకు స్ప్రింట్ అని కలిగి ఉంటుంది, కార్బన్ డిజైన్ ఇంకొంచెం టెక్నికల్ కలిగింది, అదేవిధంగా ఇంకొచ్చి వచ్చేసి రోకో టెక్నికలు మనకు థైఫినైడ్ మిథర్ కలిగి ఉంటుంది. ఇలాంటి ఫంగిసైడ్స్ ఒక 3 రోజులకి 4 రోజుల గ్యాప్లో స్ప్రే చేస్తుండండి. ఎందుకంటే వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో మనం ఫంగిసైడ్ ఇస్తే బాగుంటుంది. వాటితో పాటు మొక్కకి కావాల్సిన పోషకాలు ఇవ్వాలి. పోషకాలు మనం G5 అనుకున్నాము. సో G5 స్ప్రే చేయండి. ఇంకా మీకు ఏది అవైలబుల్ ఉంటే అమినో యాసిడ్, హిమిక్ యాసిడ్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇలాంటివి కలిగినటువంటి పోషకాలు, ఈ మీకు ఆర్గానిక్ మందులు ఏవి దొరుకుతాయి అవి స్ప్రే చేయండి. సో ఆ విధంగా స్ప్రే చేసినట్లు అయితే మనకు మొక్క హెల్దీగా ఉంటుంది. ఈ వాన ఎంత వచ్చినా కానీ దెబ్బతినకుండా మనకు మొక్క హెల్దీగా బ్రైట్నెస్గా అయితే మనకు గ్రోత్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆ విధంగా తప్పకుండా ప్రతి ఒక్క రైతులు పాటించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి. నేను 12 తారీఖు అయితే మిరప గింజలు వేసుకున్నాను. అప్పటి నుంచి ఆ రోజు ఈవినింగ్ నుంచి వర్షాలు అయితే కంటిన్యూగా పడుతున్నాయి. నేను 18 తారీఖు అయితే ఫలితాలు తీసేశాను. ఈ ఫలితాలు ఉన్నప్పుడు మేము ఇక్కడ కూర్చొని మనం వీడియో చేసుకున్నాము. సో 18 తారీఖు తీసేశాను. ఈరోజు 19-20 తారీఖు ఈరోజు రెండు ఆకుల మీద చాలా నీట్గా ఉంది, చాలా గ్రీనిష్గా ఉంది, మంచి బ్రైట్నెస్ మీద ఉంది. ఎందుకంటే మనము వాటికి కావాల్సిన పోషకాలు మనం నారు చల్లే గింజలు పెట్టేటప్పుడే మనము వాటికి కావాల్సిన పోషకాలు ఇచ్చేసినాము. కాబట్టి మనకు ఈ చనిపోవడం కానివ్వండి, విల్టు కానివ్వండి, తెగులు కానీ లేకుండా చాలా బ్రైట్నెస్గా ఉంది నారు అయితే, చాలా బాగుంది. నేను 1 గంట కానీ 1/2 గంట కానీ ఈ వర్షం ఆగితే మాత్రం తప్పకుండా కాపర్ ఆక్సి క్లోరైడ్ అయితే స్ప్రే చేశాను, ఆర్డర్ తెచ్చిపెట్టుకున్నాను. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి నేను స్ప్రే చేయలేకపోతున్నాను. సో ఆ విధంగా నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. సో నారు పెట్టేసి దానిని మెయింటైన్ చేయకుంటే అది మనకు జర్మినేషన్ అనేది రాదు. మనం నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్క రైతులకి, మనం తెచ్చిన నారు మనకు సరిపోవాలి. మన పొలంలో మీరు నర్సరీ నుంచి వేరే నారు తేవద్దు. ఎందుకంటే మనము మంచి సీడ్ తెచ్చుకున్నాం డబ్బులు పెట్టి, వైరస్ని తట్టుకోవాలి, తెగులను తట్టుకోవాలని మనం మంచి సీడ్ తీసుకున్నాం డబ్బులు పెట్టి. సో మనకు వచ్చిన నారే మనము పొలంలో వేసుకోవాలి. మనం ఇక్కడ వేసుకొని మనం తెచ్చిన నారుతో పాటు వేరే నారు అంటే నర్సరీ నుంచి వేరే తీసుకొచ్చి మనం పొలంలో నాటితే ఏంటంటే వాటికి వచ్చే నర్సరీ నుంచి తీసుకొచ్చే వాటికి వచ్చే ఆ వైరస్ కానివ్వండి, తెగులు కానివ్వండి, విల్ట్ కానివ్వండి, వాటికి వచ్చే రోగాలు మనం తెచ్చిన నారు కూడా సోకుతుంది. మనకు వైరస్ కానీ విల్ట్ కానివ్వండి ఏంటంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు పాకుతూనే ఉంటుంది ఒక్క నైట్లోనే. సో ఆ విధమైన ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే మంచి సీడ్ అని అనుకున్నామో అదే సీడ్ మీరు మీ పొలంలో వేసుకోండి. మీరు బయట నుంచి వేరే నారు అయితే తీయకండి నర్సరీ నుంచి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేల మీద వేసుకునే వారు చాలామంది ఉన్నారు, వేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరు నర్సరీలో ఇచ్చారు కదా, మీరు తీసుకున్న సీడ్ నర్సరీలో ఇచ్చారు కదా, ఆ సీడ్ని మీరు తెచ్చిపెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ వేరే వేరే అంటే మనము మనకు తెలియని సీడ్ కానివ్వండి, మనము ఏదైతే తీసుకొచ్చి పెట్టకండి ఆ విధంగా. ఎందుకంటే వాటికి వచ్చే వైరస్ మనకు మనం తెచ్చిన సీడ్ తగులుతుంది. సో ఆ విధంగా ప్రాబ్లం ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకేమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మెయింటెనెన్స్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. మెయింటెనెన్స్ చేస్తేనే మనకు దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. నేను సాగు చేసే విధానము, అదేవిధంగా మిరపలో మంచి దిగుబడి రావడానికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఏ టైంలో ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, మనకు ఈ ఫంగిసైడ్ తెగుళ్ల మందులు నెలకి ఎన్నిసార్లు ఇవ్వాలి, అదేవిధంగా మనకు గ్రోత్ ప్రమోటర్లు ఎన్నిసార్లు ఇవ్వాలి, న్యూట్రియన్స్ ఎన్నిసార్లు ఇవ్వాలి అనేది ప్రతిదీ మనము వీడియో చేస్తూనే ఉంటాము. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.